హెచ్ఆర్ హెల్ప్ డెస్క్ వాయిస్ ఏజెంట్ జాబ్ రోల్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బెంగళూరు లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ టు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీకు కూడా కాల్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హెల్ప్ డెస్క్ వాయిస్ ఏజెంట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే కాల్స్ అయితే ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రిటీరియా చూసుకున్నట్లయితే మినిమం 15 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలన్నమాట. 15 ఇయర్స్ వరకు మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు అన్నమాట. 10 ప్లస్ 12 ప్లస్ 3 ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయితే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో బీఎస్సీ, బీకామ్, బీబీఏ, సో ఈ వీళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి బీజెడ్సీ అయినా సరే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా సరే, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సరే, బీటెక్, ఎంటెక్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ ప్రొవైడ్ అండ్ నాలెడ్జ్ బేస్ అవైలబుల్ దిస్ క్వెరీస్ రిలేటెడ్ హెచ్ఆర్ పాలసీస్, ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ పైన, పేరోల్ పైన, బెనిఫిట్స్, లెర్నింగ్ టైమ్ అండ్ విత్ మ్యాండేటెడ్ లెవెల్ ఆఫ్ అక్యురేసీ ఆఫ్ ద ఫోకస్ ఆఫ్ ఫస్ట్ క్లోజర్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ హెచ్ఆర్ పాలసీస్కి సంబంధించి, ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి, పేరోల్కి సంబంధించి మీరు క్లయింట్స్తో ఎప్పటికప్పుడు డీటెయిల్గా మీరు మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కంపల్సరీ మీకు మీ వర్క్ పైన వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ 24 అవర్స్లోకి వీళ్ళు కంపల్సరీ మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ కింద బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ అని ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.